వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద సిస్టర్ గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ అమ్మ కృష్ణాష్టమి అంటే అందరికీ తెలుసు కృష్ణుడి యొక్క చిన్న చిన్న పాదాలను కూడా ఉపకరించడం కృష్ణుడిని ఆరాధించడం అన్ని చేస్తూ ఉంటారు అంటే ప్రత్యేకించి ఈ కృష్ణాష్టమి రోజున ఏ రాసిన వారు ఎటువంటి పూజలు చేసుకుంటే ఎవరు అసలు ఈ పూజని విధి విధానంగా అవలంబించాల్సిన అవసరం ఉంది జనరల్గా మనకు తెలిసిన విషయాల్లో ఏంటంటే చాలామంది ఊళ్ళల్లో ఉట్టి కొట్టడము చిన్న పాదాలు వేసుకోవడం కృష్ణుడిని పూజించడము అసలు కృష్ణాష్టమి రోజు అష్టమి రోజు చేయాల్సిన కార్య కార్యక్రమం ఏవైతే ఉందో ఉపాసనలకి ఏవైతే ఉపాసన పనులు జపం అనుష్ఠానాలు పూజలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ కృష్ణుడు ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఆ రోజు పూర్తిగా అష్టమి చంద్రుడు ప్లస్ కృష్ణాష్టమి రెండు కాంబినేషన్స్ వల్ల ఏంటంటే మన మనసు ఆధీనంలో ఉంటుంది సో మనసు ఎప్పుడు ఆధీనంలో ఉంటుందో అప్పుడు మనం ఏ పనైనా చేయగలం మంత సిద్ధి మంత్ర మంత సాధనైనా ఒక జపమైనా ఒక నామం కంటిన్యూ చేయాలన్నా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కృష్ణాష్టమి రోజు మొదటి ప్రారంభం చేస్తే ఆ రోజు మొత్తం కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక సిద్ధి కలుగుతుంది చాలామంది తపస్సులు అందరూ ఏం చేస్తారంటే పాదాలు పూజలు ఇవన్నీ కాదు వాళ్ళు చేసేది వాళ్ళు మొత్తం కృష్ణుణ్ణి ఒకటే కోరుకుంటారు మమ్మల్ని ఏ మాయలో పడేయద్దు స్వామి మేము ఎప్పుడు నీ సేవలో సదా నీ సేవలో ఉండాలి మేము సదా జపం చేసుకుంటూ ఉండాలి పూజిస్తూ ఉండాలి అని చెప్పి కోరుకుంటారు అన్నమాట సో తపస్సు చేస్తూ ఉంటారు చాలామంది ఏంటంటే తెలియదు అంటే అన్ని రకాల వంటలు పిండి వంటలు వండేసుకోవడం నైవేద్యం పెట్టుకోవడం తినడం ఉంటుంది కృష్ణాష్టమీ రోజు కంప్లీట్గా ఉపవాసం ఉంటాం కంప్లీట్గా అసలు ఏమీ తినకుండా కానీ చాలామంది ఏంటంటే గంగను కూడా ముట్టుకోరు అంట అంటే కూడా తాగరు కృష్ణనామ నామాన్ని ఆహారంగా తీసుకొని అదే ఆహారంగా నామాన్ని చదువు చదువు అంటూ కను అనుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట ఎందుకు అంటే కృష్ణ అష్టమి అష్టమి అంటే అంటే మనకి అన్ని కళలు వృద్ధి చెందుతుంది అలాగే అష్టమి అనేది ఏంటంటే మనకి దరిద్ర దరిద్రం కూడా ఉంటుంది అష్టదరిద్రాలు అష్టనిధులు సో దరిద్రాలని వదిలించేసుకోవాలి అష్టనిధులకి స్వాగతం పలకాలని చెప్పి ఆ ఒక్కరోజు వాళ్ళ దేహానికి కృష్ణుడికి అంకితం చేస్తారు సరే అంటే దేహానికి సంబంధించిన మంచినీళ్ళు కానీ ఆహారం కానీ ఏం వేయకుండా తపస్సు చేస్తుంటారు ఇది కృష్ణాష్టమి ఒరిజినల్గా చేయాల్సిన పూర్తి ఉపవాసం అంటే చేస్తారు అటుకులు బెల్లం నైవేద్యం పెడతారు ఆ తర్వాత కృష్ణాష్టమి మన్నాడు నైవేద్యం చేసి స్వామివారికి అన్ని రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టి బ్రాహ్మణ సమారాధన అంటే అందరినీ కూర్చోపెట్టి భోజనాలు పెట్టి అప్పుడు వేడుక చేస్తారు కానీ మనకేంటంటే కృష్ణాష్టమి అంటే అందరూ ముందే చేసేసుకుంటుంటారు ఆ రోజు చేస్తారు ఆ రోజు ఎంత ఉపవాసం ఉంటామో ఎంత దీక్షగా ఉంటామో మన పనులు అంత ఫాస్ట్గా జరుగుతాయని అర్థం సో మనసు ఎప్పుడైనా మనకి ఏంటంటే జాతకంలో ఎవరికైనా సరే పూర్వం జాతకాలు రాసేవాళ్ళు కాదు సో ఇలా కృష్ణాష్టమి కార్తీక మాసాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇక్కడ ప్రారంభం అయిన నుంచి ప్రతిదీ ఉపవాస దీక్షలు అని చెప్పి మా ప్రారంభం చేసుకుంటూ ఆశ్వేజ మాసంలో అమ్మవారు ఉపవాసాలు ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో వచ్చి కృష్ణాష్టమికి స్పెషల్ ఏంటంటే శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం అని వచ్చేది చంద్ర నక్షత్రం మీద వస్తుంది సో చంద్రుడు అనుకూలంగా లేకపోతే మన జాతకంలో చాలా విషయాలు చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి శుక్రబలం ఉండాలి అన్ని బలాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబలం ఎక్కువగా ఉండాలి ఎందుకంటే చంద్రబలం అనేది ఉంటేనే మనసు ఆధీనంలో ఉంటుంది సో చంద్రుడు సరిగ్గా లేరనుకో మన జాతకంలో మన మనసు ఎప్పుడు ఆధీనంలో ఉండదు అది దాని ఇష్టం తిరుగుతూ ఉంటుంది అప్పుడు మనం ఏ పని చేయలేం ఒక ఒక భార్యవత కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరూ మనసులో కలవాలి ఒక మంచి సంతానం కలగాలి అంటే వీళ్ళిద్దరూ మన మనస్ఫూర్తిగా కాపరం చేసుకోవాలి అప్పుడే మంచి సంతానం కలుగుతుంది సో ఒక పిల్ల ఫోకస్ పెట్టి చదవాలి అంటే మనసు స్థిరంగా ఉండాలి ఒక మంత్రం మనం గట్టిగా చేయాలి అంటే మనసు లగ్నమై ఉండాలి సో వీటన్నిటి కారకం ఎవరు అండి చంద్రుడే కారకుడు సో చంద్రుడు బాగుంటే అన్నీ మనకి కలిసి వస్తాయి సో ఈ కాంబినేషన్స్ని సెట్ చేయడానికి అసలు ఇలా సెట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు మొదటి ప్రారంభం చేసేది ఏంటంటే రోజు ప్రారంభం వాళ్ళందరూ ఈ అష్టమి రోజు కంటిన్యూస్ దీక్షగా ఉండి వాళ్ళు కృష్ణనామాన్ని జపం చేస్తూ కొంతమంది కృష్ణ మంత్రం ఉంటుంది మంత్రం జపం చేస్తారు కొంతమంది నామాన్ని స్మరణ చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ అని చెప్పి దీన్ని కంటిన్యూ చేస్తూ చదువుతూ ఉంటారు కొంతమంది భగవత శ్లోకాలు చదువుతూ ఉంటారు కొంతమంది విష్ణు శాసనమాన్ని కంటిన్యూ పారాయణ సో ఇవాళ తెల్లవారుజామున ప్రారంభం చేసి నెక్స్ట్ డే తెల్లవారుజామున వరకు విష్ణు శాసనమం పారాయణాలు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా సో ఇలా చేసుకుంటూ వెళ్తారు అన్నమాట ఇవన్నీ కారణం చేయడం వల్ల ఏంటంటే మనకి సంవత్సరంలో జరిగే ఏవైతే నష్టాలు గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయో వాటినన్నీ తొలగిస్తాడు ఆయన సో అష్టదరిద్రాలను తొలగించేసి అష్ట సుఖాలని అన్ అందిస్తాడైనా అందుకే కృష్ణాష్టమిని వేడుకుని అంత బాగా చేసుకునేవాళ్ళు సో ఇది పద్ధతి కాకపోతే ఇప్పుడు కలియుగం కనుక ఎవరెవరు ఏం చేయొచ్చు అని అంటే మనం రాసుల వైజ్గా డివైడ్ చేసుకుంటే కృష్ణాష్టమి అంటే రోహిణి నక్షత్రం మీద కృష్ణుడు కృష్ణ నక్షత్రం రోహిణి నక్షత్రం సో రోహిణి నక్షత్రం అంటే చంద్ర నక్షత్రాలు మూడు నక్షత్రాలు శ్రావణ మాసంలో వచ్చే నక్షత్రాల్లో కాంబినేషన్స్ వీళ్ళకి ఏంటంటే ప్రతి అలా ఉంటాయి కాకపోతే శ్రావణ మాసంలో వీళ్ళకి స్పెషల్గా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా చేసుకోవడం వల్ల ఈ సంవత్సర కాలంలో వీళ్ళు వచ్చే ఇబ్బందులు తొరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చంద్ర నక్షత్రాలు ఏవే నక్షత్రం మనకి రోహిణి నక్షత్రము తర్వాత హస్త నక్షత్రము శ్రవణ నక్షత్రం రోహిణి వచ్చి ఉషభం రాశిలో ఉంటుంది హస్త వచ్చి కన్యా రాశిలో ఉంటుంది శ్రవణ వచ్చి మకర రాశిలో ఉంటుంది సో ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు కంప్లీట్గా ఉపవాసం ఉండి వారికి చేసుకుంటే చాలామందికి ఏంటి ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి సక్సెస్ అనేది లైఫ్లో చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు సాధిస్తాం అని ఎంతో తెలియట్లుంటాయి చాలా హండ్రెడ్ పర్సెంట్ చేయగలం అన్ని అన్నీ చేయగలం అనుకుంటారు కానీ ఎంత చేసినా బ్లెసింగ్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకి ఏదో ఒక కష్టపడుతూనే ఉంటుంది గమ్యం చేరుకుల సైకిల్ అలిసిపోతాం తప్ప సో అలాంటి కాంబినేషన్ ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇంకా హస్త నక్షత్రంలోకి వచ్చేసినప్పటికి ఏమిటంటే సాధించే విషయాలు చాలా తెలుసు వాళ్ళకి అన్నీ ఈజీగా అయిపోతాయి అనుకుంటారు ఈజీగా లైఫ్ అయిపోతుంది అనుకున్నా అవ్వదు జనరల్గా కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు కూడా అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి చెప్పనక్కర్లేదు రోహిణి హస్త కంటే శ్రవణ నక్షత్రం చాలా దారుణంగా ఉంటారు సో లైఫ్లో తెలియజేటలు ఏవంటే బ్రహ్మాండం తెలియజేట్లు సో ఏ పని చేయగలరా అంటే చేయగల సమర్థత ఉంటుంది అంటే ఏ పని చేయాలంటే హస్త నక్షత్రం చూసి చేయమంటారు జగ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం చాలా చెప్తారు ఇంకే చెప్పాలంటే ఇప్పుడు మీరు చంద్ర నక్షత్రం అంటేనే చంద్రుడు అధిపతి కాబట్టి అసలు చాలా స్కూల్ గా ఉంటారు మనశాంతిందని అనుకున్నారు ఎందుకంటే మనశ్శాంతి ఉంటుందని అనుకోవడమే తప్ప పాపం వాళ్ళకి గా ఉండదు ఇది ఆ నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఇది కరెక్టే మాకు మా నిజంగానే లేదు అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఉండే రాస స్వభావాలు అలాంటివి ఉండే లక్షణాలు ఎందుకంటే మూడు నక్షత్రాలు ఉన్న ఫేవర్బుల్ నక్ష రాసులు కావాలి వృష్పరాశి అధిపతి చంద్ర చంద్రశుకులు అంత ఫేవర్ కాదు ఓకే తర్వాత కన్యా కన్యా హస్త నక్షత్రం చంద్రబుధులు ఫేవర్ కాదు తర్వాత మకర రాసు ఉండదు శని శని చంద్రులు అంత ఫేవర్ కాదు సో కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ కష్టాలు అనేది ఖచ్చితంగా పడతారు వాళ్ళు అందులో శ్రవణ నక్షత్రం అంటే చాలామందికి వివాహాల ఆలస్యం కొంతమంది వివాహం అయినా సంతానం కలగదు సో ఇలా సంతానం కలగలేకపోయినా వివాహ ఆలస్యం ఉన్న కెరియర్లో ఒక గ్రోత్ అంటే ఒక క్లారిటీ రాదు ఎటువైపు వెళ్ళాలి అని అన్ని రంగాల్లో వీళ్ళకి ఓపెన్గా కనిపిస్తుంటుంది కానీ దేంట్లోకి వెళ్ళాలని వాళ్ళకి క్లారిటీ ఉండదు కొంతమందికి కొంతమందికి అసలు ఏది ఏ అప్లికేషన్ పెట్టినా వది ఓపెన్ అవ్వదు వాళ్ళకి అన్ని దాంట్లో సబ్మిట్ చేస్తారు అన్ని ఇంటర్వ్యూలో పాస్ అవుతుంది అంటారు ఇంటర్వ్యూస్ అన్ని పాస్ అయిపోయామండి కానీ ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు మమ్మల్ని అన్ని ఆన్సర్స్ చెప్పినా సరే మకర రాసి అవ్వడం వల్ల వాళ్ళకి ఆలస్యం జరుగుతుంది సో మకర రాశిలో ఉంటుంది శ్రవణ నక్షత్రం అందుకని సో వీళ్ళకి అందరికీ ఛాన్స్ ఏంటంటే కృష్ణుని ఆరాధించడం వల్ల ఆ రోజంతా కృష్ణనామాన్ని జపం చేయడం వల్ల ఉపవాసం ఉండడం వల్ల ఉపవాసం ఉండలేను అనుకునే వాళ్ళకి పరిహారాలు ఆటోమేటిక్గా మీరు తెలుసుకుని చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ నేను చెప్పింది ఏంటంటే ఉపవాసం ఉండాలి ఒక్కరోజు వన్ డే మనం కంప్లీట్గా ఉండాలి ఇప్పుడు ఏదైనా ఒక రెమెడీ కావాలి అంటే అది సింపుల్గా అయిపోవాలంటే సింపుల్గా ఉంటుంది రిజల్ట్ లేదు కొంచెం కష్టమైనా నాకు క్లారిటీగా నాకు హ్యాపీగా ఉండాలి అనుకుంటే కొంచెం కష్టపడాలి అందుకని సింపుల్గా మీరు పర్లేదు ఉపవాసం ఉండకపోయినా నమస్కారం చేసుకోండి టెంపుల్కి వెళ్ళాడు అని చెప్పచ్చు బట్ దానివల్ల ఉపయోగం ఏం లేదు ఒక పాజిటివ్ ఎనర్జీ అంతే ఆ రోజు ఒక పాజిటివ్గా ఉంటారు మీరు కానీ వన్ డే పాజిటివ్గా ఉండాలా లేదా వన్ ఇయర్ హ్యాపీగా ఉండాలా అనేది మనం ఆలోచించుకోవాలంటే వన్ డే పాజిటివ్గా ఉండే కంటే వన్ ఇయర్ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా సో వన్ ఇయర్ కోసం వన్ డే ఉండొచ్చు ఫాస్టింగ్ సో వన్ డే ఫాస్టింగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు చేయడం వల్ల మీ కెరియర్లో క్లారిటీ లేకపోతే క్లారిటీ వస్తుంది వివాహం అవనే వాళ్ళు వివాహం అవుతుంది నెక్స్ట్ కృష్ణాష్ట్రం వచ్చినప్పుడు వివాహం అవుతుంది చంద్ర నక్షత్రం వాళ్ళకి మిగతా నక్షత్రం వాళ్ళకి కొన్ని చెప్తాను నేను కానీ ఈ నక్షత్రం వాళ్ళకి కంప్లీట్గా ఇలా చేయడం వల్ల వీళ్ళకి చాలా పనులు క్లారిటీగా జరుగుతాయి ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం మాకు ఏ ప్రాబ్లం లేదంటే అది ఓకే మాకు ఏ ప్రాబ్లం లేదంటే ఓకే నమస్కారం చేసి కృష్ణుడు ఆ రోజు పూజ చేసుకోవాలి చాలు లేదు మాకు క్లారిటీ కావాలి మేము కష్టపడుతున్నాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పని చేయాలి ఈ నక్షత్రం వాళ్ళు తర్వాత రాశి లక్షణాల ప్రకారం ఏదంటే మనకి వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కంప్లీట్గా ఫాస్టింగ్ ఉంటే మంచిది వృషభ రాశిలో ఉండే నక్షత్రాల కంటే కూడా వృషభ రాశిలో రాహు ఉచ్చేస్తాను దాంట్లో దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత సక్సెస్ అయినా సరే ఒక మాయకి ఒక మోసానికి గురై వెనక్కి వెళ్ళిపోతారు పడిపోతారు కిందకి ఎప్పుడు అంతే ఒక రకంగా ఏంటంటే ఒక ఎద్దు ఎద్దుల గాని ఎద్దుల చాక్రియలో ఉంటుంది వాళ్ళ పాపం వాళ్ళ లైఫ్ ఎప్పుడు కొన్నా చూడడానికి వృషభ రాశి సుకుడు రాసి పవర్ఫుల్ ఎనర్జీస్ అనుకుంటాం కానీ ఆ పవర్ఫుల్ ఎనర్జీస్ ఎవరికి వస్తున్నాయి వీళ్ళు కష్టపడుతున్నారు ఫ్యామిలీ సుఖపడుతుంది వీళ్ళు కష్టపడుతారు కదా సో వీళ్ళకి సుఖం అనేది ఉండదు పోనీ ఇంత కష్టపడి రేపు వచ్చిన టాప్ లెవెల్లో ఉంటామంటే గ్యారంటీ లేదు ఎందుకంటే ఏదో ఒక మాయలో పడి మోసపోవడం ఇబ్బంది పడడం జరుగుతుంటుంది సో దానివల్ల మళ్ళీ బ్యాక్ మళ్ళీ సేమ్ స్టేజ్ మళ్ళీ మళ్ళీ కష్టపడి వర్క్ చేయడమే వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడడానికి వెనకడరు వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు ఒక మాట పడడానికి ఇష్టపడరు సో అందువల్ల ఏమవుతుంది మాట పడిని ఇష్టపడలేనప్పుడు ఖచ్చితంగా ఆ మోసం అయిపోయినప్పుడు మళ్ళీ మనం ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది సో అందుకే వృషభ రాశి వాళ్ళు ఏ మాయలో పడకూడదని ఫస్ట్ వృషభ రాశి వాళ్ళు ఉండాలి నెక్స్ట్ తులారాశి వాళ్ళు సో తులారాశి శని భగవాన్ ఉచస్థానం అన్నమాట సో దానివల్ల ఏంటి శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలి అంటే శని భగవాన్ నుంచి బాధలు పడకుండా ఉండాలి అనుకుంటే సో ఖచ్చితంగా విష్ణు ఆరాధన కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉండి చేస్తే ఆ ఆ ప్రభావం మనకి శని భగవాన్ ఒక వచ్చే బాధల నుంచి తగ్గుతాం బయటపడతాం అన్నమాట సో తులారాశి వాళ్ళు నెక్స్ట్ ఏ రాశి వాళ్ళు అంటే మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎందుకంటే దీనికి సినిమా గుడ్ అధిపతి అండి ఈ రాశి వాళ్ళందరూ కూడా కంప్లీట్ ఫాస్టింగ్ లేకపోతే ఉండలేము అనుకున్న వాళ్ళు పలహారాలు ఏదైనా పాలు పళ్ళు ఇంకా లేదు టిఫిన్ చేసేస్తామంటే ఉంటే మీకు ఇష్టం దానికి నేనేవి చెప్పను ఇలాగే చేయను అనేసి కానీ చేసే విధానం అయితే కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండి కృష్ణనామాన్ని ఆహారంగా పొద్దున్న సాయంత్రం నామాన్ని చదువుతూ నామాన్ని అనుకుంటూ ఆ రోజంతా ఫాస్టింగ్ ఉండటం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ అష్టమి అంటే అష్టమి రోజు అందరూ ఇలా ఉండేవాళ్ళు ఇలా ఉండడం వల్ల ఏంటంటే జాతకాలు చూస్తే పని లేదు వాళ్ళకి సో నెక్స్ట్ కృష్ణాష్టమి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సో పెళ్ళి స్వామి ఈ సంవత్సరం మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి ఖచ్చితంగా ఏలాగా అనుగ్రహించండి అని ఆ రోజు జపము అయితే తపస్సు లేకపోతే లేకపోతే ఆ రోజు అంతా భజన కృష్ణ భజన చేస్తూ ఉండేవాళ్ళు ఆ రోజే కృష్ణ ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ కొత్త గొడవలతో మళ్ళీ దీపం పెట్టించేవాళ్ళు అంత ఫాస్ట్గా చదువుతారు రిజల్ట్ సో నెక్స్ట్ ఉయ్యాల్లో పిల్లాడిని వేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఉయ్యాలో పిల్లాడిని వేస్తారు కృష్ణాష్టమం రోజుకి మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఆ పిల్లాడితోటే దీపం వెలిగిస్తారు కృష్ణుడికి అంత పవర్ఫుల్గా పనిచేస్తే కృష్ణ నామాన్ని చెప్పారు కాకపోతే ఏంటంటే మాయ ఖచ్చితంగా ఆయన అంత తొందరగా దగ్గర రానీడు చాలామంది అనుకుంటే కృష్ణుడు అంటే చాలా ఈజీగా ప్రసన్నం అయిపోతాండి ఆయన ప్రసన్నం అవుతాడు మనం భక్తితో శ్రద్ధతో పిలిస్తే కానీ హార్బాటాలు హంగులకి ఆయన పడ్డావు మనం ఎంత గ్రాండ్గా చేస్తాం ఎంతమంది భోజనాలు పెట్టాం ఇంత చేస్తాము ఇంత వీడియోలు తీసామంటే దానికి పడ్డాయన ఆయన మనం భక్తి పూర్తిగా శ్రద్ధతో ఒక తులసి దళం వేస్తుంది ఆయన మనకి కరుగుతారు అదే రుక్మిణీదేవి మనకి నిరూపించింది తులసి దళాలతో ఆయన కరిగాడు అనేసి ఎందుకంటే భక్తి ఇంపార్టెంట్ సో మనం ఎంత భక్తి శ్రద్ధతో చేస్తామో ఈ కృష్ణాష్టమి వేడుకొని అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది మామూలు వేడుకగా అందరూ చేసినట్టు మామూలుగా చేసేస్తామంటే అలాగే ఉంటుంది నార్మల్గా ఉంటుంది లైఫ్ అన్ని పండుగలు వస్తే అలాగే వెళ్తుంటాయి అలాగే అష్టములు వస్తే వెళ్తుంటాయి కానీ పర్టికులర్గా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాసులు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కల్లా మాకు ఇది అవ్వాలి అని ఖచ్చితంగా దండం పెట్టుకుంటే ఐదు ఇరుతుంది చెయ్యాలి ఆ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది రిజల్ట్ నమస్తే అమ్మ నమ